కరీంనగర్ జిల్లా సైదాపూర్ మోలంగూర్ ప్రధాన రహదారిలోని ఎస్ఆర్ఎస్ కెనల్ బ్రిడ్జ్ పై పడ్డ రోడ్డు గుంతలను లసమనపల్లి గ్రామ నవ యువ జన యూత్ ఆధ్వర్యంలో సోమవారం పూడ్చడం జరిగింది. ఈ సందర్భంగా బ్రిడ్జ్ పై నిల్వ ఉన్న నీటిని నాలాల ద్వారా తొలగించారు. అలాగే బ్రిడ్జ్ పై పేరుకుపోయిన మట్టిని తొలగించి బ్రిడ్జ్ కి ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయితరాములు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బ్రిడ్జ్ పై నీరు నిలుస్తూ ఇరువైపులా గుంతలు ఏర్పడిన వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మరమ్మతుల కోసం విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో నవయువ జనయూత్ ఆధ్వర్యంలో గుంతలను పూడ్చడం జరిగిందన్నారు. వాహనదారులు ఇబ్బందులను గుర్తించి యూత్ సభ్యులు గుంతలను పూడ్చడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమం వార్డు సభ్యులు రేగుల సురేష్, మాతంగి వెంకటయ్య, కొట్టే వెంకటరెడ్డి, నవ యువ జన యూత్ అధ్యక్షులు దాసరి అనుదీప్, సభ్యులు ఉడిగి శ్రీధర్, రేగుల హరీష్, దాసరి ప్రశాంత్, భోగం సాయి, అన్ననివేని రాకేష్, ఉడిగే హరీష్ తదితరులు పాల్గొన్నారు. తల్లకెళ్ళి రాని భూలక్ష్యం ఉంటుంది అలా బంగ్లా అట్లా మీరు ఒకసారి ఇత్తే నేను చూస్తా అని పాపం భారెత్తలేరా మరి నన్ను ఎవరు వీడేస్తారు ఒక స్పీచ్ ఇరే నువ్వు ఇస్తావు ఆ స్పీచ్ ఓయ్ ఏం చెప్తావు మొత్తం కొలగట్టు కొత్త బ్రిడ్జ్ వస్తుంది కొత్త బ్రిడ్జ్ వస్తుంది అరపలేదా ఫోన్ చేయి మన ఫోన్ పని చేస్తలేదండి ఫోన్ చేసిన ఫోన్ చేయాలి